वेलकम टू अन्विता व्लॉग। हाउ आर यू ऑल डूइंग? सो टुडे आई एम इन फ्रंट ऑफ यू टू मेक अ ब्यूटीफुल कलर स्मोक व्लॉग। అండ్ ఈ కలర్ స్మోక్ బాంబ్స్ ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు మీకు డిఐవై చూపిస్తున్నాను. అండ్ ఆవిరాడే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, వెన్ ఐ యామ్ హియర్ యు ఆల్ నో దట్ ఐ విల్ కమ్ అప్ విత్ సంథింగ్ డిఫరెంట్. అలాగే ఇంతకు ముందు నేను పోస్ట్ చేసిన స్టోరీలో అక్క ఈ కలర్ స్మోక్ ఎక్కడ కొన్నారు అనేసి మీరు అందరు చాలా మంది అడిగారు మీలోని. సో అందులో భాగంగా చాలా మంది కలర్ స్మోక్ దొరకదు కాబట్టి నేను రాజమండ్రిలో ఉన్నాను. హైదరాబాద్ లో దొరికినంత ఫ్రీగా నాకు ఇక్కడ దొరకవు, చాలా సర్చ్ చేయాలి. అలాగే రూరల్లో వస్తే అసలు సమస్య లేదు దొరక కూడా. సో అలాంటి ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మీ సొంతంగా కలర్ స్మోక్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ రోజు నా వ్లాగ్ లో చూపిస్తున్నాను. అండ్ ఆవిరాడి, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, సారీ గైస్, స్టార్టింగ్ లో చెప్పాలి, చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. సో మీ అందరికి ఐ విష్ యూ హ్యాపీ హోలీ. సో మన ప్రాసెస్ లో భాగంగా ఫస్ట్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్ ఈ రోల్ అన్నమాట. ఇదేంటనుకుంటున్నారు, ఈ గొట్టం? మన దగ్గర అల్యూమినియం ర్యాప్స్, ప్లాస్టిక్ ర్యాప్స్ ఉంటాయి కదా ఫుడ్ కవర్ చేసుకోవడానికి, అది మొత్తం అయిపోగా మిగిలిన గొట్టం అనమాట. ఏం లేదు, దీనిలో హ్యాండిల్ వరకు హీట్ రాకుండా ఉండడానికి సగం పేపర్ నింపేశాను అంతే. సో ఇది అది. అండ్ నెక్స్ట్ థింగ్, దిస్ ఈస్ పొటాషియం నైట్రేట్. ఈ పొటాషియం నైట్రేటే మనకి ఈ రోజు మనకి కలర్ స్మోక్ లో మనకి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఈ కలర్ స్మోక్ మిక్స్చర్ లో 70% ఇదే ఉంటుంది. సో పొటాషియం నైట్రేట్, ఇది మన ఊర్లో ఉన్న ఏ కెమిస్ట్ దగ్గర అయినా పొటాషియం నైట్రేట్ దొరుకుతుంది. సూపర్ బజార్లోనే అయితే దొరకదు, కెమిస్ట్ షాప్ లోనే దొరుకుతుంది. అండ్ యా, నెక్స్ట్ థింగ్, ఇది యూజువల్ గా వాడేదే బేకింగ్ సోడా. మన కేక్స్ లో బేకింగ్ ప్రాసెస్ లో మనం ఎక్కువ వాడుతూ ఉంటాం బేకింగ్ సోడా. అండ్ దిస్ ఈజ్ అ వెరీ రేరెస్ట్ ఇంగ్రీడియంట్, మీకు దొరుకుతారో దొరకలేదో, దిస్ ఈజ్ ద షుగర్ యాక్చువల్లీ. యా, దిస్ ఈజ్ షుగర్. ఇది అందరి ఇళ్లలో ఉండేదే, నేను ఏమీ లేదు, దీన్ని కొంచెం బాగా మిక్స్ అవ్వడానికి ఫైన్ పౌడర్ లా చేసి ఉంచాను అంతే. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా కేక్ మిక్సర్ కోసం చేసుకున్నదే, వాడేస్తున్నాను ఇప్పుడు. అండ్ యా, ఒక ఫ్యూజ్. ఇదేంటనుకుంటున్నారు, దీపావళి రోజు మందు సగ్గుడు సామాన్ కాల్చడానికి చికాకు వచ్చి ఆపేస్తే ఈ తాడు మిగిలింది, అది ఇది మ్యాచెస్. కలర్ స్మోక్ అన్నాను కదా, మరి కలర్ ఏది? ఎస్, ఐ హ్యావ్ ఫుడ్ కలర్ విత్ మీ. మీరు క్రయాన్స్ అన్న వాడచ్చు, ఫుడ్ కలర్ అన్న వాడచ్చు, అండ్ ఇండస్ట్రియల్ పిగ్మెంట్స్ ఉంటాయి అవన్న వాడచ్చు. సో ఐ హ్యావ్ మై ఫుడ్ కలర్ విత్ మీ. అండ్ యా, సో ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అందరూ హోమ్ టూర్ అంటున్నారు, సో అది కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా కాలం నుంచి అడుగుతున్నారు నన్ను చాలా మంది. నేను ఎక్కువ ప్రైవసీ మెయింటైన్ చేస్తాను కాబట్టి నేను పోస్ట్ చేయలేదు, అండ్ అది కూడా త్వరలోనే చేస్తాను. అండ్ ఫస్ట్ మనం 70% పొటాషియం నైట్రేట్ తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ 6 spoons ఆఫ్ పొటాషియం నైట్రేట్ అండ్ 2 spoons ఆఫ్ షుగర్. అంటే షుగర్ 30% ఉండాలి, పొటాషియం నైట్రేట్ 70% ఉండాలి. సో 1 and 6, యా 6 spoons ఆఫ్ పొటాషియం నైట్రేట్. అండ్ నౌ ఐ విల్ యాడ్ 2 spoons ఆఫ్ షుగర్. ఇది 30% యాడ్ చేయాలి మనం. 1 and 2. సో ఈ మిక్స్చర్లో మనం 1/2 spoon బేకింగ్ సోడా వేస్తున్నాం. బేకింగ్ సోడా వల్ల ఏమీ ఎక్స్ట్రా ఏమి ఉండదు, జస్ట్ మన బర్నింగ్ టైంని పెంచుతుంది అంతే. యా, 1/2 spoon బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు క్లోజ్గా వచ్చి చూస్తే మనకి ఇప్పుడు 3 powders నేను యాడ్ చేశాను. 1 is పొటాషియం నైట్రేట్ అండ్ పౌడర్డ్ షుగర్ అండ్ బేకింగ్ సోడా. సో ఇందులో మీరు సాటిస్ఫై అయ్యేంత వరకు కలర్ యాడ్ చేసుకోండి. నేను 1 spoon యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇది ఆరెంజ్ షేడ్ అనమాట, రెడ్కి ఆరెంజ్కి ఒకటే వాడతాం. సో నాకు రెడ్ షేడ్ కావాలి కాబట్టి ఐఎమ్ యాడింగ్ మోర్ కలర్. అండ్ దీన్ని మనం మిక్స్ చేసుకుందాం.
యా సో ఫుల్ గా కలర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా పౌడర్ ఫామ్ లో ఇలా వచ్చింది అనమాట. దిస్ ఇస్ కలర్డ్ ఫ్యూయల్ ఫర్ స్మోక్ బాంబ్స్. సో దీన్ని మనం ఇప్పుడు ఇందులో ఫిల్ చేయాలి. జనరల్ గా క్రాకర్ తో కాల్చినా సరే వెలిగిపోతుంది, బట్ నేను ఫ్యూజ్ దీనికి తగిలిస్తున్నాను, అదే తాడు తగిలిస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ లో నా చేతికి రాకుండా నేను దీనికి టేప్ వేసేస్తున్నాను లీకేజ్ అవ్వకుండా. సో ఇందులో మనం ఇప్పుడు మన కలర్డ్ స్మోక్ ఫ్యూయల్ వేసేస్తున్నాం అనమాట, మనం తయారు చేసుకున్న ఫ్యూయల్. ఇప్పుడు దీనిలో ఫుల్ గా ఫిల్ చేసేద్దాం. అండ్ యాక్చువల్ గా దీనికి కింద హ్యాండిల్ ప్లేస్ లో కొంచెం గ్యాప్ ఉంచాను పట్టుకున్నప్పుడు వేడి తగలకుండా ఉండడానికి. ఈ వైప్ కి నేను ఇక్కడ వరకు గ్యాప్ ఉంచాను అనమాట, సో దట్ నేను కింద హోల్డ్ చేయడానికి ఉంటది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నాను. మనం జనరల్ గా బయట కొనుక్కునే కలర్ బాండ్స్ లో అంత ఫ్యూయల్ లేరు, సో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు సూపర్ స్మోకీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా. సో దీనిలో నేను ఫ్యూజ్ పెట్టి నేను దాన్ని గట్టిగా సీల్ చేస్తాను. సో మనకి నా దగ్గర ఈ తాడు ఉంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్, 2021 హోలీ స్మోక్ బాంబ్ ఇస్ రెడీ. ఐ యు ఆల్ రెడీ టు ఎక్స్పీరియన్స్ దిస్? ఇది నా ట్రయల్ కాబట్టి నేను చేతిలో పట్టుకొని కాల్చును, దూరంగా పెట్టే కాల్చుతాను. లెట్స్ గో అవుట్ అండ్ ట్రై దిస్. అండ్ డోంట్ ట్రై దిస్ ఇన్సైడ్, ఇండోర్స్ లో ఇది అస్సలు ట్రై చేయొద్దు, అవుట్డోర్స్ లోనే ట్రై చేయండి. ఈవెన్ దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రై గైస్. ఒకవేళ క్లిక్ అయితే రేపు ఉదయం మీరు ఏమైనా పోస్ట్ చేస్తే కనుక అన్విత వ్లాగ్స్ గారి సూచన మేరకు నన్ను నమస్కారం పెట్టండి, నన్ను ట్యాగ్ చేసి. ఎస్, ఒకవేళ క్లిక్ అవ్వకపోతే ఫర్గెట్ ఇట్. సో షాల్ వి ట్రై? ఐఎమ్ సో నర్వస్ బేబ్. ఇన్నిసార్లు ఫెయిల్ అవుతానంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది, చూద్దాం. కమన్ కమన్ కమన్. సో గైస్, వర్కౌట్ అయింది అండ్ ఇట్ కేమ్ లిటిల్ ఆరెంజ్ టింట్ వచ్చింది. నేను ఆరెంజ్ కలర్ వేసాను, బట్ మేబీ నెక్స్ట్ టైం ఐ షుడ్ యూస్ ఇండస్ట్రియల్ పిగ్మెంట్, అవైతే ఇంకా థిక్ షేడ్ వస్తుంది. ఓకే, యాప్. సో ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ 95% హిట్ అండ్ యూ కెన్ ఆల్సో ట్రై ఇట్ గైస్. అండ్ మీరు ట్రై చేసినప్పుడు సక్సెస్ అయితే మీరు ఇంకా ఏం చేంజెస్ చేశారో జస్ట్ లెట్ మీ నో ఇన్ మై కామెంట్ సెక్షన్. సో గైస్, నా దగ్గర ఉన్న ఫైవ్ అవర్స్ ఏంటంటే స్టాండర్డ్ కంపెనీది శివకాశి వాళ్ళ కలర్ స్మోక్ బాంబ్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్రొఫెషనల్స్, లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్. సో నేను ఈ కలర్ స్మోక్ బాంబ్ చేసింది యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూస్తే. నాకు ఇంతకు ముందు ఎప్పుడూ దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు, కాబట్టి వీళ్ళది చేతిలో పట్టుకొని కాల్చినంత డేరింగ్ గా నాకు నేను తయారు చేసుకున్నది నేను కాల్చలేకపోతున్నాను. సో మీరు కూడా మీరు ఒకవేళ ఇలాంటి ట్రయల్స్ అయినా చేస్తే ఛాన్స్ తీసుకోకండి గైస్. అనవసరంగా చేతి దగ్గర పిల్లల దగ్గర పెట్టి కాల్చకండి, దూరంగా పెట్టి అట్లీస్ట్ ఒక 5 meters అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేసే కాల్చండి. అండ్ యా, సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే విత్ దిస్ కలర్ స్మోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ హ్యాపీ హోలీ.